స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను జెండా ఆవిష్కరించారు. అలాగే వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెరాస పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చెన్నమనేని రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు, సెస్ డైరెక్టర్లు పొలస నరేందర్, జెడ్పీటీసీ మేకల రవి, తెరాస సీనియర్ నాయకులు ఎనుగు మనోహర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 15 ఆగస్టు రోజు ఎందరో అమరవులు మనకు అమరుల త్యాగంతోనే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు పెద్ద అంత గర్వించదగిన రోజు. ఈ రోజు జెండా పండగ చేసుకునుడు భారతీయుల గుండెల్లో ఆత్మధైర్యం నింపిన రోజు. ఈ రోజు అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మండల పరిషత్ ఆవరణలో జాతీయ జెండా మండల పరిషత్ అధ్యక్షురాలు ఎగరవేసి మా మండలానికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై భారత్. ఈరోజు దేశవ్యాప్తంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దేశ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాతీయ పండుగ 12 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నది. మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేములవాడ మండల పరిషత్లో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఎందరో మహాన్ భావులు వారి ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రం తెచ్చినారు కాబట్టి వారికి జోహార్లు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వజ్రోత్సవాల వేడుకలు మరి ప్రతి గ్రామంలో మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్. ముందుగా దేశ ప్రజలందరికీ వేములవాడ సొసైటీ పరిధిలోని రైతులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి 75 సంవత్సరాల స్వాతంత్ర దినం తర్వాత జెండా ఆవిష్కరించే అదృష్టం మా సహకార సంఘం ద్వారా మాకు రావడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిత్రపటం భారతదేశ స్వాతంత్ర్య 75 సంవత్సరం పురస్కరించుకొని మరి ఈరోజు వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా 22 తారీఖు వరకు మరి వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆదేశం జరిగింది. మరి వారి ఆదేశం మేరకు ప్రతిరోజు కూడా కార్యక్రమం చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులను పాల్గొని మరి యొక్క వజ్రోత్సవ ప్రోగ్రాంను అందరూ సత్తరేసి విజయనం చేసిన సందర్భంగా వారు కూడా ప్రత్యేక ధనాలు తెలియజేసుకుంటూ మరి వేములవాడ శాసనసభ్యులు కూడా మరి ఈ ప్రాంతాన్ని నిరంతరం మరి వారు కూడా ఆనుగత్యం అరుగుగా తోడ్పడుతున్నారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు రాజేశ్వరరావు కూడా మరి ఘనంగా వారు స్వాతంత్ర సమరంలో పాల్గొని మరి అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి వారు కూడా ఈరోజు ఘనంగా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరుగుతుంది. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ప్రత్యేకతను జై తెలంగాణ. స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ కీలక పాత్ర పోషించి ఆనాడు అనేక సందర్భాల్లో జైలు పోయి సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా సమానత్వం పోరాడి ఇలా స్వాతంత్ర ప్రాంతం స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించిన చెన్నన్న రాజేశ్వరరావు గారు కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ మళ్ళొకసారి వారికి ఘనంగా వారికి నివాళులు అర్పించి స్వాతంత్రంలో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండావేసుకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా 8 సంవత్సరాలు సుభిక్షంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన, ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వాన అభివృద్ధిలో అగ్రగామిగా పోతున్న సందర్భంలో మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేరిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర పిలుపు మేరకు
గత వారం రోజుల నుంచి ఘనంగా కార్యక్రమాలు వజ్రసో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నారు.